జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. అందువల్ల అంతకంటే ముందుగానే ఎంపిక చేసుకున్న షేర్లను కొని పెట్టుకోవాల్సిందిగా మదుపర్లకు సూచించారు. ఇటీవల స్టాక్ మార్కెట్ కుదుపులకు 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలతో ముడిపెట్టడం సరికాదని అమిత్ షా తెలిపారు. తాను స్టాక్ మార్కెట్ కదలికలను అంచనా వేయలేనని, కానీ సాధారణంగా కేంద్రంలో ఒక స్థిరమైన ప్రభుత్వం ఏర్పడినప్పుడు మార్కెట్లో ర్యాలీని చూస్తామంటున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 400కి పైగా సీట్లను గెలుచుకుంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మోదీ నేతృత్వంలో మళ్లీ స్థిరమైన ప్రభుత్వం వస్తుందని తెలిపారు. ఈ ప్రభావంతో స్టాక్ మార్కెట్లు పెరుగుతాయన్నది తన అంచనా అని వివరించారు. ఈ నెలలో ఇప్పటికే చాలా రోజులు స్టాక్ మార్కెట్ నష్టాలను చవిచూసింది. మరోవైపు సార్వత్రిక ఎన్నికల 4వ విడత పోలింగ్ కూడా ముగిసింది. ఈ నేపథ్యంలో షా తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఓవైపు ఎన్నికల ఫలితాలపై మార్కెట్ వర్గాల్లో అనిశ్చితి నెలకొన్నప్పటికీ హోంమంత్రి మాత్రం పూర్తి ఆశావాహ దృక్పథంతో స్టాక్ మార్కెట్పై ఈ అంచనాను వెల్లడించారు.